చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక మందన మాతండి, ఇక మా జన సమయంలో నీయందు భయము భక్తి కలిగి నీకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వున్న పరలోక రాజ్యానికి చేరాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడున్న ప్రతి వేడుక తెచ్చండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కాబట్టి ఈరోజు రెండు వారాల క్రితం మనం నేర్చుకున్నాం గుర్తుందండి, సమతుల్యమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన ఆత్మీయ పోషకాలు. ఒక పోషకం గురించి నేర్చుకున్నాం మనం, ఏంటంటే స్త్రీ యొక్క గొప్పతనం గురించి చెప్పుకొస్తూ, వివాహం యొక్క గొప్పతనం గురించి చెప్పుకొస్తూ, విటమిన్ ఏ చాలా చిన్నదైనప్పటికీ అది లోపం వల్ల అది కానీ లోపంగా జరిగితే సర్వేంద్రియాలు నయనం ప్రధానం అనుకునే నేత్రాలు కూడా ఏమైపోతాయి అంటే కనిపించకుండా పోతాయి. మరి మన బాడీకి ఏ విటమిన్ ఒకటే ఉంటే సరిపోద్దండి, ఇంకేమైనా విటమిన్లు కావాలా? రకరకాల విటమిన్లు కావాలి. అలాగే సమతుల్యమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన ఆత్మీయ పోషకాలు, మనం చెప్పుకున్న దాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. మొత్తం ఏంటంటే ఇవి 8 పోషకాలు అండి. ప్రేమ ఐక్యతలతో కూడిన నైతిక జీవనం ఒకటి చెప్పేసుకున్నాం, విధేయత కలిగిన జీవితం, సంతృప్తి కలిగిన జీవితం, సత్య సంబంధమైన జీవితం, స్థుతియాగం చేసే జీవితం, ఇతరులకు ఇచ్చే జీవితం, గౌరవప్రదమైన జీవితం, ఇవన్నీ విటమిన్లు అండి. ఒక విటమిన్ చెప్పుకున్నా దాన్ని ఒకసారి గుర్తు చేసి రెండో పాఠం మనం చెప్పుకుందాం. శరీరానికి సూక్ష్మ పోషకాలు ఎలా అవసరమో ఆత్మకు కూడా సూక్ష్మ పోషకాలు అవసరం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆత్మకు అవసరమైన సూక్ష్మ పోషకాలు. మొన్న మీకు చెప్పింది మన రోజువారి తెలిసిన విటమిన్ ఏతో సమానం అనుకోండి, ఈరోజు విటమిన్ కే అనుకోండి. విటమిన్ కే లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అంటే గాయం తగిలినప్పుడు రక్తం మీకు ఆగదు, అలా కారుతూనే ఉంటుంది. కారుతూ ఉంటే ఏమైపోతాడండి మనిషి? చచ్చిపోతాడు. రక్తం ఆగా, స్మాల్గా దెబ్బ తగిలిన వెంటనే రక్తం వస్తుంది, వెంటనే దాని అంతర్గత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అది విటమిన్ కే లోపం లేకుండా ఉంటే, కే లోపం ఉంటే చాలా ప్రమాదం అండి. ఏలాంటిది క్రితం వారం విన్నాం, ఏలాంటిది క్రితం మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అది వీడియో ఉందండి, కంటెంట్ బాగుంది, మెసేజ్ చాలా బాగుంటుంది. ఇది పార్ట్ 2. ఈరోజు మన కోటేశ్వరి చెప్పిద్దండి ఏలాంటిది ఏంటంటే, ఆల్రెడీ యూట్యూబ్లో ఉందండి. భార్యాభర్తలు, ఆ రోజు నేను చెప్పిన అంశాలు ఒకసారి గుర్తు చేస్తాను. భార్యాభర్తలు అంటే ఏక శరీరం, మనం నిబంధన జనులు అని కూడా ఆ రోజు మనం చెప్పుకున్నాం. ఏ నిబంధన జనులు అంటే కొత్త నిబంధన జనులు అండి. వివాహము అనేది దేవుడు అనుగ్రహించే అనుగ్రహం, దేవుడి యొక్క అనుగ్రహం అని చెప్పుకుని ఇంకేం చెప్పుకున్నాం, దేవుడిచ్చే బహుమానం అంటే, దేవుడిచ్చే బహుమానం అంటే పిల్లలండి, ఆడగాని మగ కానీ ఎవరైనా సరే దేవుడిచ్చే బహుమానాలు. వివాహము ఘనమైనది ఎవరి దృష్టిలో అంటే దేవుడి, దేవుని అనుగ్రహం, దేవుని యొక్క దేవుడు ఘనంగా చూసేది వివాహం. వివాహం అనేది ఒక పోషకం. కొందరు వివాహమైన స్త్రీని ఇంగిలాగులాగా ఇంగిలి ప్లేట్లుగా ప్రస్తావించడం అనేది చాలా బాధ కలిగించే విషయం అండి. దేవుడు భార్యను ఎలా పోల్చాడు ఆ రోజు పాటల్లో మనం చెప్పుకున్న, ముత్యంలాగా పోల్చాడు, దానంలాగా పోల్చాడు, మేలు దొరికినట్లుగా పోల్చాడు, సహకారిగా పోల్చాడు, సహకారుడిగా పోల్చాడు, ఇంకా కౌగిట ఫలించి ద్రాక్షావల్లిగా పోల్చాడు, గట్టిగా మాట్లాడితే ఏక శరీరం అన్నాడు, దేవుని దృష్టిలో ఇది ఘనమైనది అన్నాడు. ఒకనాడు వ్యభిచారం జరిగినప్పుడు జరిగిన స్త్రీ సంబంధించిన భర్తను కూడా దావీదు గారు ఏం చేస్తాడంటే చంపేస్తాడు. చంపేసినప్పుడు సమూయేలు ప్రవక్త కదా, నాతాను సారీ, దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఇంగిలాకి ఇచ్చి ఇంగిలాకులో భోజనం చేస్తామని అడిగాడండి. అడగలా నీ ఒక భార్యను ఎలా పోల్చాడు అంటే, ఆయన ఒక స్త్రీని ఎలా పోల్చాడంటే పెళ్ళైన స్త్రీని కౌగిట పండుకొను మేక పిల్లతో సమానంగా పోల్చడం అనేది జరిగింది. అంటే గౌరవంగానే పోల్చాడు, తప్పితే తప్పు జరిగినప్పటికి కూడా ఇంగిలోగా పోల్చలేదని. ఇప్పుడు కూడా మీరు అటువంటి పదాలు మనం వాడకూడదు. అప్పుడు ఏం చెప్పాడు 2 సమూయేలు గ్రంథం 12:1-3 వచనాలు మీ అందరికి తెలిసింది, మనం చదివిందని నేను చెప్పేస్తాను. కౌగిట పండుకొను మేక పిల్ల. ఇంకోటి ఏం చెప్పాడంటే
కూతురుతో సమానం అని చెప్పడం కూడా అక్కడ సందర్భంలో జరిగింది. భర్త భార్యను ఎలా చూసుకోవాలి అంటే తన కుమారుని ఎంతగా ప్రేమిస్తుందో భర్తగా అంతగా ప్రేమించాలి, భర్త తన కూతుర్ని ఎలా ఎంత ఇష్టంగా ప్రేమిస్తాడో భార్యను అలాగా ప్రేమించాలని ఆ సందర్భం మనకి తెలియజేసింది. ఇంకా ముందుకు వెళ్తే భార్య భర్తల గురించి సొంత కొండ అన్నాడు, భూమి అన్న భూమి మీద బావి అన్నాడు, ఓట అని కూడా అన్నాడండి. మలబార్ గోల్డ్ డైమండ్ వాడు ఏం చెప్పాడని చెప్పాను మీకు ఆ రోజు, ప్రతి స్త్రీ వజ్రం వజ్రంతో సమానం అన్నాడండి. ఆకృతి అని కొత్తగా షాప్ పెట్టారు వాళ్ళు ఏం చెప్పారంటే ఎగిరే సీతాకోక చిలకని చెప్పడం కూడా జరిగింది. పెళ్ళైన వారు చెప్పవలసిన విషయాలు ఏంటో కూడా ఆ రోజు చెప్పాము. పెళ్ళైన తర్వాత నేను ఏం చెప్పాలి, బాగుపడ్డానని చెప్పాలి. ఆ పాఠం సారాంశం మీకు, పెళ్ళైన తర్వాత నేను బాగుపడ్డానని చెప్పాలి, మనిషిని అయ్యానని చెప్పాలి, సుఖపడ్డానని చెప్పాలి, నాకు మేలు జరిగిందని చెప్పాలి, దేవుని అనుగ్రహం నాకు వచ్చింది అని చెప్పాలి. తప్పితే ఇంకా వేరే వేరే ఏం చెప్పినది ఏంటంటే పోషకం అనేది శోషణం అవ్వలేదని ఆ రోజు మనం చెప్పుకున్నాం. ప్రేమ ఐక్యతలతో కూడిన నైతిక జీవనం, భార్యాభర్తలు వేరువేరు కాదు, వారిద్దరూ కూడా ఏక శరీరం అని కూడా ఆ రోజు మనం చెప్పుకున్నాం. మన చెయ్య శరీరంలో వేరుగా ఉంటుందా కలిసే ఉంటుందండి? విడిగా నీకు శరీరంతో పాటు సంబంధం లేకుండా కదిలినప్పటికీ ఏక శరీరమే ఇది. అలాగే భార్యాభర్తలు విడివిడిగా మనకు ప్రకృతిలో కనిపిస్తున్నప్పటికీ వారిద్దరూ ఒక శరీరం ఒకటే. అది ఆ పాఠం యొక్క సారాంశం అండి. భార్యాభర్తకు వారి వారి ధర్మాలు నిర్వర్తించాలి, ఒకరిని ఒకరు సంరక్షించుకోవాలని కూడా ఆ రోజు మనం చెప్పుకున్నాం. నైతిక జీవనం ఎప్పుడైతే ప్రమాదంలో పడద్దో వైవాహిక జీవితం కూడా ఏమైపోద్దంటే ప్రమాదంలో పడిపోద్ది. దేవుడు మొట్టమొదట మెచ్చుకున్నది ఘనమైనదిగా ఎంచింది వివాహ బంధం. ఏ బంధం కూడా ఎక్కువ కాలం ఉండదు, కానీ వివాహ బంధం మాత్రం ఎక్కువ రోజులు ఉంటుందని ఆ రోజు మనం చెప్పుకున్నాం. వివాహమైన యోగు గారు తన కన్నులతో ఏం చేసుకున్నాడంటే కళ్ళతో పరస్త్రీని చూడకుండా ఒక నిబంధన అనేది చేసుకున్నాడు. పరస్త్రీలను ఎలా చూడమని బైబిల్లో చెప్పబడిందంటే తిమోతి పత్రికలు ఉంటుంది 5వ అధ్యాయంలో, మనకన్నా పెద్దవాళ్ళు అయితే అక్క చెల్లి అని, చిన్నవాళ్ళు అయితే అన్నయ్య తమ్ముడిని చూడమంటం అనేది జరిగింది. తప్పితే తక్కువ చేసి ఎక్కడో కూడా పోల్చలేదండి. భార్య తన భర్త స్థానంలో ఏ పురుషుణ్ణి కూడా ఎప్పటికీ కూడా మాటలో ఆలోచనలో తలంపులో కూడా రాకూడదు. ఆ స్థానం అనేది కూడా ఇప్పటికీ కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు. పురుషుడు కూడా అంతేనండి, భర్త కూడా అంతే. తన మాటలో కానీ ఆలోచనలో కానీ చేతల్లో కానీ ఎక్కడా కూడా తన భార్య స్థానాన్ని ఇంకో స్త్రీకి ఆలోచనలో కూడా తీసుకురాకూడదు. భార్య స్థానంలో ఎవరిని కూడా మన భార్యని తప్ప ఎవరిని ఇప్పుడు కూడా ఊహించుకోకూడదు. భర్త స్థానంలో మన భర్తని తప్ప ఎవరిని కూడా ఇప్పుడు కూడా ఊహించుకోకూడదని ఆ రోజు మన పాఠం సారాంశం. ఆ పోషకం అనేది మనకు శోషణం అయితే ఇవన్నీ మనకి అర్థమవుతాయి. మనం ఏక శరీరం అనేది ఆ రోజు మనం నేర్చుకున్నాం. గొడవలు రాకుండా ఉండాలంటే భర్త ఎలా ఉండాలని చెప్పుకున్నామండి. ఆ రోజు మనం చెవిటి వాళ్ళు ఉండాలి, కానీ ఎన్ని తిట్టినా చెవిటి వాళ్ళలాగా ఉంటే కాపురం ఎలా వెళ్తుందంటే ముందుకు వెళ్తుంది. భార్య ఎలా ఉండాలి అంటే కళ్ళు కనపడడానికి మళ్ళీ ఇక ఏ కనపడినా నాకు కనపడదు అన్నట్టుగా ఉంటే కాపురం ఎలాగ ముందుకి వెళ్ళిపోద్దని చెప్పడం జరిగింది. భార్యకి చెప్పిన సూచనలు ఏంటంటే దేవుడు ఆ రోజు, అమ్మ భర్త నువ్వు ఏక శరీరం, నీ ధర్మాన్ని నేను నిర్వర్తించు, భర్త పట్ల భయం కలిగి ఉండు, ప్రతి విషయంలో భార్యకు భర్తకు లోబడి ఉండు, విధేయురాలై ఉండు అని చెప్పాడు. భర్తకి ఏం చెప్పాడంటే ఒకటే మాట, మీ భార్యల్ని ప్రేమించండి ప్రేమించండి ప్రేమించండి, నిష్ఠూర పెట్టకండి, జ్ఞానం చెప్పిన వారికి కాపురము చేయండి. ఈరోజు మనం రెండవ పోషకం, మొదటి పోషకము శోషణమే అయితే ఇక భార్య మీద భర్తకు కానీ భర్త మీద భార్యకి కానీ జీవితాంతం ఏమి రాదు, కోపం అనేది రాదు. ఇది ఏక శరీరం. అందుకే ఎవరు సెట్ చేశారు మన పెళ్ళి అంటే దేవుడే పెద్ద మనిషి, దేవుడే మన పెళ్లి చేసిన పెద్ద మనిషి. మనకు సంబంధం చూసింది కూడా దేవుడే, సెట్ చేసింది కూడా దేవుడే. ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ రోడ్డు మీద పోయి అడుక్కు తినేవాడో అడుక్కు తినందానో చేసుకున్నాను ఆ జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందని అనుకుంటాడు ఒక్కోసారి మనిషి. అంటే దేవుడు చేసిన దాన్ని ఏం చేస్తున్నట్టు, రోడ్డు మీద పోయి కుక్కలు చేసుకున్నా బాగుండు నీ మీద అని అంటారు ఒక్కొక్కసారి. ఆఖరికి మనుషుని కూడా తీసేసి ఎక్కడ పెట్టారంటే నీకన్నా కుక్కనయ్యం అనే స్థితిలో సమాజం వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే, నాన్న ఇది నా దానం, నా దానం, నేను దానంగా లేదా నీకు బహుమానంగా దాని ద్వారా నేను పిల్లల్ని ఇస్తున్నానని వివాహాన్ని ఎలా చెప్పాడు అంటే ఘనంగా, దేవుని దృష్టిలో ఘనమైంది ఒకటేనండి,
అదే వివాహం ఎవరు చేశారు అంటే దేవుడి పోషకమైన శ్వాసనమైతే మన సంసార జీవితంలో వైవాహిక జీవితంలో ఎప్పుడూ కూడా గొడవలు వైవాహిక జీవితంలో ఎప్పుడైతే గొడవలు లేవో ఆటోమేటిక్ దేవుల్లో ఆటోమేటిక్ కొనసాగడం జరిగిపోద్ది అక్కడ కానీ దెబ్బపడింది అనుకోండి అంతే సంగతులు రెండవ పోషకం గురించి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం సూక్ష్మ పోషకం కే విటమిన్ తో సమానమైనది ఇది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మన మధ్యలో ఉన్న కోటేశ్వరి వచ్చి వివరిస్తుంది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుండే భార్య ఎవరికి విధేయురాలై ఉండాలి భర్తకి మరి ఇక్కడ భర్త గురించి రాయలేదు కదండి ఆయన విధేయుడై ఉండక్కర్లేదా పాత నిబంధనలో మీకు భార్య దొరికిన వారికి మేలు దొరికినా ఉంటుంది మరి పురుషుడికి సంబంధం లేదు దాంట్లో బైబిల్ మీరు చదివేటప్పుడు ఇద్దరు కన్నా వర్తించి చేసుకోవాలి భార్య దొరికిన వారికి మేలు ఎలా దొరికిందో భర్త దొరికిన వారికి కూడా మేలు దొరికినట్టే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు వ్యభిచారితో సమానం అన్నాడు అంటే అది స్త్రీ పురుషులకు మాత్రమే వర్తిస్తుందండి స్త్రీలు కూడా మనం బైబిల్ చెప్పేటప్పుడు కూడా గుర్తుంచుకోండి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు వ్యభిచారితో సమానం వెంటనే మనం ఏం తీసుకురావాలి అంటే ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూచి ప్రతివాడు ప్రతి స్త్రీ వ్యభిచారితో సమానం అని మనం చెప్పేసేయాలి వెంటనే ఇప్పుడు ఇక్కడ భార్య భర్తతో భార్యలతో చెప్తున్నాడు మీ భర్తలకు విధేయులై ఉండండి మరి భర్త విధేయులు ఉండక్కర్లేదా ఉండాలి రెండు మాటలు చెప్పకుండా ఒక మాట రూపంలో చెప్పడం జరిగింది మొత్తం ఎన్ని పోషకాలు అండి 8 పోషకాలు మొదటి పోషకం మీరు బాగా జీర్ణం చేసుకోవాలి భార్యాభర్తలు ఎవరంటే ఏక శరీరం ఏక శరీరం ఈరోజు 2వ పోషకం విధేయత కలిగిన జీవితం అదండి ఫస్ట్ది నైతిక విలువలతో కూడిన జీవితం మన పాఠ సారాంశం ఏంటంటే నైతిక విలువలతో కూడిన జీవితం పోషక నెంబర్ 1 పోషక నెంబర్ 2 విధేయత కలిగిన జీవితం మన మధ్యలో కోటేశ్వరి వచ్చి పాఠాన్ని వివరిస్తుందండి